అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు అను గారు. ఇలాగే బాస్ వచ్చే వరకు కబుర్లు చెప్పుకుంటూ వర్క్ చేయడం మానేసి టైం వేస్ట్ చేయండి. బోనస్ సంగతి పక్కన ప్రతి శాలరీలో సగం అమౌంట్ కూడా మీకు ఇవ్వరు బాస్ అని చేతులు కట్టుకొని స్టాఫ్ని చూస్తూ చిరుకోపంతో చిన్నపాటి వార్నింగ్, అంతే. దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. భూమి చిన్నగా నవ్వి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఏంటి ఈ అమ్మాయి రాక్షసులా ఇంతలా హడలు కొట్టేస్తుంది? తను బాస్కి పీఏనా లేక వైఫా అని కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి తన పక్కనే ఉన్న కొలీగ్ని అడిగింది. హే, భూమి గురించి అలా మాట్లాడకు. తను అలా మాట్లాడుతుంది కానీ చాలా మంచి అమ్మాయి, బట్ వర్క్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అంతే. బట్ మిగతా టైంలో మనలో కలిసిపోయి మనకంటే ఎక్కువ అలర్ట్ చేస్తుంది అని చెప్తుంది. మరి మన బాస్కి తగ్గట్టుగానే ఉండాలి కదా తన పీఏ కూడా. భూమి మాటలకే ఇలా అన్నావంటే ఇక మన బాస్ కోపం చూస్తే జ్వరం వచ్చి చేస్తావేమో అంటుంది. ఆ అమ్మాయి భయపడుతూ, అంత రాక్షసుడా? అలా ఏం లేదు, బట్ బాస్కి కోపం చాలా ఎక్కువ. చిన్న మిస్టేక్ జరిగినా అదేదో కొండంత మిస్టేక్ అన్నట్టు ఆఫీస్ని పీకి పందిరేస్తాడు. భూమి కాబట్టి అతని దగ్గర పీఏగా చేస్తుంది. అదే నేనైతే 2 రోజులకే మగా మార్చేసేదాన్ని అంటుంది ఆ అమ్మాయి. ఇంతకీ బాస్ ఎలా ఉంటాడు? కొలిగ్ ఆలోచిస్తూ, ఎలా అంటే? ఎలా ఆ అమ్మాయి కొలిగ్? మన్మధుడు అనే పదం బాస్ నుంచే పుట్టిందంటే ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు. అంత బాగుంటాడు. బాహుబలికి కేర్ ఆఫ్ అడ్రస్లా, రాణాకి జిరాక్స్లా, ఈ వైజాగ్కే హ్యాండ్సమ్ హంక్ మన బాస్. ఆ అమ్మాయి నోరు వదిలేసి తన కొలిగ్ చెప్పిందంతా విని, అంత బాగుంటాడా? అయితే వెంటనే లైన్లో పెట్టేయాలి అని తెగ ఆరాట పడుతూ చెప్పింది. ఓయ్, చేసింది చాలు, కొంచెం తగ్గు. మన బాస్కి అందంతో పాటు బలుపు, పొగరు, కోపం టన్నుల్లో ఉంది పాప. కంటి చూపుతోనే బెదరగొట్టేస్తారు. ఈ వైజాగ్కి హ్యాండ్సమ్ హ్యాంక్ మాత్రమే కాదు, ఈ వైజాగ్కి వన్ అండ్ ఓన్లీ రాక్షసుడు కూడా తనే. నువ్వేకంగా లైన్లో పెట్టేయాలా అంటున్నావు, సాధ్యమయ్యే పని కాదులే, కానీ నీ పని చూసుకో అంటుంది. తన కొలీగ్ చెప్పింది విని అని నిరాశపడుతూ తన వర్క్లో మునిగిపోయింది అమ్మాయి. కరెక్ట్గా తన బాస్ వచ్చే టైంకి భూమి ఫాస్ట్గా తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి ఒకసారి స్టాఫ్ని చూసి ఫాస్ట్గా బయటికి ఒక పడవ లాంటి కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగగానే భూమి కంగారు పడుతూ పరుగున లిఫ్ట్లోకి వెళ్ళిపోయి తన బాస్ రావడానికంటే ముందే ఫాస్ట్గా వెళ్ళి డోర్ దగ్గర నిలబడింది. ఆ పడవ లాంటి కారులో నుంచి డోర్ దగ్గర నిలబడిన భూమిని చూస్తూ అప్పుడు దిగాడు వీళ్ళు ఇప్పటి వరకు మాట్లాడుకున్న రాక్షసుడు, అదే మన బాస్. స్టైల్గా తన బ్లేజర్ని సరి చేసుకుంటూ గాగుల్స్ని సెట్ చేసుకుంటూ భూమి అని చిన్నగా పిలిచాడు. అంతే, ఆ చిన్న పిలుపుకే భూమి పెద్దగా బెదిరిపోయి బాస్ అంటూ పరుగున అతని ముందుకెళ్ళి నిలబడింది. అతను తన గాగుల్స్ని తీసి కార్ వైపు ఓ లుక్ వేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. భూమి ఆ కారులో ఉన్న ల్యాప్టాప్, ఫోన్, ఫైల్స్ అన్నీ కంగారుగా కింద మీద పడేస్తూ ఎలాగో అన్నిటిని పట్టుకొని పరిగెడుతూ తన బాస్ వెనకే వెళ్ళేసరికి అప్పటికే తన బాస్ లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోయి తన సెక్యూరిటీ వైపు చూశాడు. సెక్యూరిటీ సార్, భూమి మేడం అని నాంచేసరికి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు వాళ్ళ వైపు. ఆ సెక్యూరిటీ వాళ్ళు సారీ సార్ అని చెప్పి ఫైల్స్తో కుస్తీ పడుతూ వస్తున్న భూమి వైపు ఒక్కసారి జాలిగా చూసి బటన్ ప్రెస్ చేస్తారు. భూమి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోవడంతో హే హే అంటూ భూమి లిఫ్ట్ని ఏడుపు మొహంతో చూసి మళ్ళీ లిఫ్ట్ కిందకు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసి లిఫ్ట్ రాగానే లోపలికి వెళ్ళి ఆ లిఫ్ట్ స్లోగా వెళ్తున్నందుకు నానా తిట్లు. ఆ లిఫ్ట్ని తిట్టుకుంటూ ఫ్లోర్ రాగానే ఫాస్ట్గా తన బాస్ క్యాబిన్లోకి పర్మిషన్ అడగకుండా ఎంట్రీ ఇచ్చింది పాప. ఏదో ఫైల్ చూస్తూ ఉన్న రాక్షసు అలా పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చినందుకు భూమిని చంపేసేలా చూశాడు. భూమి 2 అడుగులు వెనక్కి వేసి సారీ సార్ అంది తలదించుకొని. 2 నిమిషాలకి తనకి తన బాస్ తిట్ల పురాణం వినిపించకపోవడంతో నెమ్మదిగా తలెత్తి చూసింది. తన బాస్ ఏదో ఆలోచిస్తూ ఉండటంతో అమ్మయ్యా అని గుండెలపై చెయ్యి వేసుకొని తెగ సంబరపడిపోతూ తనని తిట్టడం బాస్ మర్చిపోయాడు అని తన చేతిలో ఉన్న ల్యాప్టాప్, ఫోన్, ఫైల్స్ అన్నీ ఎక్కడవక్కడ సర్దేసి పిల్లల అడుగులో అడిగేసుకుంటూ అక్కడి నుంచి జంప్ అవ్వాలని చూసింది. ఈలోపే ఆగుభూమి అన్న రాక్షసుడి గొంతు విని ఎక్కడికక్కడే బొమ్మలా నిలబడిపోయి నెమ్మదిగా తన బాస్ వైపు తిరిగి, బాస్ అంటే మరి నేను అని ఏదో కహాని చెప్తూ ఉంటే, షటప్, నా పూర్తి పేరు నీకు తెలుసా అని భూమిని భయపెట్టేలా అడిగాడు రాక్షసుడు. భూమి అయోమయంగా చూస్తూ, తెలుసు సార్, అభి, అభిరామ్ మల్హోత్రా అంటుంది. అభి, గుడ్, నీకు పెళ్ళైందా? భూమి మనసులో, ఇన్నాళ్ళుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను,
24 గంటలు ఈయన ముందే తిరుగుతూ ఉంటాను, అయినా నా గురించి ఒక్క మొక్క కూడా తెలియదు. యారగండ్ బాస్, ఏం చేస్తాం, నా కర్మ. అవ్వలేదు అంటుంది అబ్బి ల్యాప్టాప్లోకి చూస్తూ. ఓకే దెన్, మనం పెళ్లి చేసుకుందామని సౌండ్ లేని బాంబు ఒకటి పేల్చాడు అరగండ్ బాబు. భూమి కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. పొద్దునే ఏం తినొచ్చాడో ఏమో, చిప్పు దాన్ని దొబ్బిందా ఏంటి, పొద్దు పొద్దున్నే ఇలా మాట్లాడుతున్నాడు. పోనీ వచ్చేదారిలో ఏదైనా పిచ్చి కుక్క కరిచిందా? లేదులే, కార్ దిగాడు కదా, మరెందుకు ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అని తనలో తానే 100 రకాలుగా ఆలోచించుకుంటూ ఉంది. 5 నిమిషాలైనా భూమి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో చిరాగ్గా తలెత్తి భూమి అని అరిచాడు అభి. దెబ్బకి తన ఆలోచనల నుంచి బయటకు వచ్చిన సార్ అంది భయంతో తడబడుతూ. అభి సీరియస్గా చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు? భూమి, పెళ్ళేంటి సార్, నేను ఒప్పుకోను. అభి, మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నావా? భూమి బాధగా, నేను అనాథని సార్ అంటుంది. ఒక్క నిమిషం అభి కళ్ళల్లో కోపం మాయమైపోయి మరో నిమిషం వరకు భూమిని అలానే చూసి లేచి నిలబడి, సో ఇంకేం ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఎల్లుండే మన పెళ్ళి, రెడీగా ఉండు, నేను 1 అవర్లో వస్తాను అని అంతే స్టైల్గా తన వాచ్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అభి. అభిరామ్, భూమి ఫ్యూజులు ఎగిరిపోయి కాలిపోయాయి. అభిరామ్ మాటలు తప్ప మిగతా ప్రపంచం అంతా బ్లాంక్గా మారిపోయింది. షాక్ స్టేట్లో అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటావా అని అడగాల్సింది పోయి ఆర్డర్ ఇస్తాడేంటి, పైగా నా పెళ్ళికి నన్నే ఇన్వైట్ చేస్తున్నాడు. పిచ్చి కుక్క కాదు, పిచ్చి డైనోసార్ కరిచినట్టుంది వీరిని. నేను ఈ పెళ్ళికి చచ్చినా ఒప్పుకోను అని ఏడుపు మొహం పెట్టుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది భూమి. క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంది. కానీ తన మెదడంతా అభిరామ్ అన్న మాటల చుట్టే తిరుగుతుంది. ఇంత సడన్గా పెళ్ళి అని ఆ మాట అంటుంటే తన గుండె దడ పెరిగిపోతుంది. ఏం చేయాలో పాలుపోక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఆ రోజుకి లీవ్ పెట్టేసి తన బ్యాగ్ తీసుకొని అభి వచ్చేలోపు పరుగున తన స్కూటీ స్టార్ట్ చేసుకొని తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది భూమి. ఏదో వర్క్ ఉండడం వల్ల ఆ రోజు ఫ్లాట్లోనే ఉండిపోయిన తన రూమ్మేట్ కమ్ బెస్ట్ ఫ్రెండ్ శ్వేత భూమి ఇలా టైం కానీ టైంలో రావడాన్ని చూసి కొంచెం కంగారు పడుతూనే భూమి అంటూ తన దగ్గరికి తనకి ఎదురెళ్ళింది. భూమి తన బ్యాగ్ని సోఫాలో పడేసి తల పట్టుకొని కూర్చుంది. శ్వేత తన పక్కనే కూర్చుంది. భూమి, ఏమైంది, ఈ టైంలో వచ్చావు, ఒంట్లో ఏమైనా బాగాలేదా అని భూమి నుదుటిపై చెయ్యి వేసి అడిగింది. శ్వే అంటూ ఏడుపు రాగం అందుకుంది భూమి. భూమి అలా ఏడుస్తుంటే శ్వేతకి ఇంకా కంగారుగా అనిపించి, ఏమైంది భూమి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ భూమి చేతిని గట్టిగా పట్టుకుంది. భూమి సోఫాపై మఠం వేసుకొని కూర్చొని ముక్కు పైకి పీలుస్తూ, మరేమో శ్వేత, వాడు ఉన్నాడు కదా, ఎవడే వాడు, వాడే ఆ మిస్టర్ ఆరోగంట్ మీ బాసా, భూమి వల్ల బాస్ గురించి అని అనగానే శ్వేత రిలాక్స్ అయింది. డైలీ ఫ్లాట్కి వచ్చిన తర్వాత భూమి వల్ల బాస్ గురించి చెప్పి ఇలా ఏడుపు ప్రోగ్రాం పెట్టడం తనకు అలవాటైపోయింది. అందుకే చాలా లైట్ తీసుకొని మళ్ళీ నీపై అరిచాడా అని అడిగింది శ్వేత టిష్యూ పేపర్ భూమికి ఇస్తూ. మరేం చేశాడు? నేను వాడిని పెళ్లి చేసుకోవాలంట, మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, దొంగ మొహంగాడు అని మళ్ళీ అంటూ ఏడుపు మొదలు పెట్టింది. భూమి మాటలు విన్న శ్వేత షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది. భూమి శ్వేతని పట్టి కదుపుతూ, శ్వేత శ్వేత అంటుంది. శ్వేత తేలుకొని, హా ఏంటే నువ్వు అనేది, మీ బాస్ నిజంగానే అడిగాడా, లేకపోతే మీ బాస్ కోపానికి నీ మైండ్ దుబ్బీలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? భూమి అమాయకంగా చూస్తూ శ్వేత తలపై చెయ్యి పెట్టి, భూమి దొట్టు, నిజంగా వాడు నన్ను అలానే అడిగాడు అని బిక్కమొహం పెట్టుకొని చెప్పింది. సడన్గా మ్యారేజ్ ఏంటి అసలు, ఏంటిదంతా అంటుంది శ్వేత. నాకేం తెలియదు శ్వేత, అక్కడికి ఉండలేక ఇలా వచ్చేసా అంటుంది. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. భూమి అమితో జరిగిన కాన్వర్జేషన్ అంతా అక్షరం వదలకుండా చెప్పేసింది. శ్వేత, మరి 2 రోజుల్లో పెళ్ళేంటే, మీ బాస్ కోరుకోవాలా, కానీ ఎంతోమంది అమ్మాయిలు తన దగ్గరికి రారు, అలాంటిది తన పిఏనైనా నేను పెళ్లి చేసుకోవడమేంటే, ఇదేదో తేడా కొడుతుంది అంటుంది. తనని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూ కడుతుంటే ఇలా సాధారణంగా ఉన్న నిన్ను చేసుకుంటానని చెప్తున్నాడంటే ఏదో ఉంది భూమి, ఇది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అంటుంది. పేరు తెలిస్తే పెళ్లి చేసుకోవడమేంటే, ఆ మిస్టర్ ఆరగన్ నన్ను ఇలా అడుగుతాడని తెలిస్తే అసలు వాడు పేరే తెలుసుకునేదానని కాదు, నాకు వాడు వద్దు అంటూ ఏడుపుని కంటిన్యూ చేసింది భూమి. శ్వేత, అబ్బా ఊరుకో భూమి, ఏడిస్తే వాడు నిన్ను వదిలేస్తాడా? వదలడు, అసలే వాడు మాట మీద నిలబడతాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాడు, పైగా ఎల్లుండి రెడీగా ఉండమని ఆర్డర్ వేసి వెళ్ళాడు.
శ్వేత, ఇప్పుడు ఏం చేయాలి? భూమి మళ్ళీ తన ఏడుపుని మొదలుపెట్టేలోపు తన ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆ ఫోన్ చేసింది ఎవరో తెలిసి భయంగా ఫోన్ వైపు చూసింది భూమి. శ్వేత ఫోన్ చేతిలోకి తీసుకొని, మీ బాస్ కాల్ చేస్తున్నాడు భూమి, ఇదిగో మాట్లాడు అంటుంది. భూమి, వద్దు నేను అస్సలు మాట్లాడను. శ్వేత, నువ్వు మాట్లాడకపోతే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాడు, త్వరగా అటెండ్ చేసి మాట్లాడు అని ఫోన్ని భూమి చేతికిచ్చింది శ్వేత. భూమి భయంగానే కాల్ అటెండ్ చేసి, హలో సార్ అంది తడబడుతూ. 2 మినిట్స్లో నువ్వు కింద ఉండాలని మళ్ళీ ఒక ఆర్డర్ని భూమి మొహంపై పడేసి కాల్ కట్ చేసేసాడు ఆరోగెంట్ బాబు. భూమి తల పట్టుకొని, వాడు కిందే ఉన్నాడంట. శ్వేత ఆశ్చర్యంగా, అవునా అంటూ ఒక ఉదుటిన వెళ్ళి కిటికీల నుండి కిందికి చూసింది. ఆరోగెంట్ బాబు స్టైల్గా కార్కి ఆనుకొని నిలబడి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. శ్వేత, ఓసే భూమి త్వరగా కిందికి వెళ్ళవే, అసలే సీరియస్గా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నీకు పాడ కట్టేస్తాడు అని వెనక్కి తిరిగేసరికి భూమి ఉరుకులు పరుగుల మీద లాంగ్ జంప్లు హై జంప్లు అన్నీ చేసేస్తూ పరుగున అబ్బి దగ్గరికి పరిగెడుతూ కనిపించింది. శ్వేత భూమిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక అక్కడే నిలబడి కింద జరిగేది చూస్తుంది. పరుగున వెళ్ళిన భూమి ఆయాసంతో రొప్పుతూ సర్ అంది సరిగ్గా అబ్బి ముందు నిలబడి. అబ్బి కాల్ కట్ చేసి తన కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసేసి గెట్ ఇన్ అని ఒక డైలాగ్ చెప్పి కారులోకి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. భూమికి వెనుక కూర్చోవాలో లేక ముందు కూర్చోవాలో తెలియక అలాగే నిలబడిపోయి అబ్బి వైపే ఏడుపు ముఖం పెట్టుకొని చూస్తుంది. అబ్బి బ్యాక్ డోర్ లాక్ చేసి ఫ్రంట్ది మాత్రమే ఓపెన్ అయ్యేలా చేసి భూమి వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ వేరే వైపుకి తిరిగిపోయాడు సీరియస్గా. భూమి సైలెంట్గా వెళ్ళి ఎక్కి కూర్చొని నోటితో చెప్తే వీడి నోట్లో ముత్యాలు రాలిపోతాయేమో, వీడు వీడి పిల్ల పంది ఫేస్ అని అభిని మనసులో తిట్టుకుంటూ సీరియస్గా అభినే చూస్తుంది. అభి భూమిని పట్టించుకోకుండా కార్ని ఒక హిల్ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉండటంతో కార్ని అక్కడ ఆపి దిగు అని తను కూడా దిగి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని మొహంలో ఏ భావం లేకుండా నిలబడ్డాడు. భూమి కూడా ఏం మాట్లాడకుండా అభి వెనకే అసహనంగా నిలబడి ఉంది. భూమి మనసులో, ఇంకెంతసేపు ఇలా ఎండలో నిలబెడతావురా, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసాను, కాళ్ళతో పాటు ఒళ్ళంతా మండుతుంది నీ బిహేవియర్కి, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావో చెప్పి తగలడు, లేదంటే ముక్కు మొహం ఏకమైపోయి అలా కొడతా అనుకుంటాం, కానీ విన్ని కొట్టి తర్వాత నేను ప్రాణాలతో బయటపడతానా, పర్లేదులే అనుకోనైనా తృప్తి పడదామని అభిని మనసులో తిట్టుకుంటూ ఉంది. అబ్బి సడన్గా భూమి వైపు తిరిగి తన బ్లేజర్లో నుంచి ఏవో పేపర్స్ తీసి వీటి మీద సైన్ చేసి ఇవ్వు అని భూమికి ఇచ్చాడు. భూమి వాటిని తీసుకొని చూస్తూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసేసింది. మాట నోట్లో నుంచి బయటికి రావడం లేదు. అబ్బి గంభీరంగా, సైన్ చేయి. భూమి తేరుకొని పేపర్స్ని అభిని మార్చి మార్చి చూస్తూ, పెళ్ళి కాకుండానే విడాకుల పేపర్స్ మీద నేను సైన్ చేయాలా అని నోటిని తెరిచి మరీ అడిగింది భూమి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ఇది కొత్త స్టోరీ అండి. ఇది కూడా మీరు ఒకవేళ ఎవరైనా చదివి ఉంటే మాత్రం కామెంట్ చేయండి, లేదు చదవలేదు కంటిన్యూ చేయండి అంటే నేను కంటిన్యూ చేస్తాను. అలా అయినా కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.